नमः शिवाय हर हर महादेव शंभो शंकर ओम श्री दुर्गादेवी नमो नमः यूट्यूब చూస్తున్న ప్రేక్షకులు మహాశయులకు శుభాభివందనములు। మనకు గడిచిన శ్రీ ప్రవణామ సంవత్సరము రాశి ఫలాల గురించి తెలుసుకున్నాము క్షుణ్ణంగా। ఇప్పుడు ఉగాది తెలుగువారి ఉగాది సంవత్సరపు యొక్క శ్రీ శుభకృతనామ సంవత్సరం మనకు ఆరంభం కాబోతుంది। ఈ సంవత్సరంలో ద్వాదశి రాశుల వారికి 12 రాశుల వారికి హెచ్చు తక్కువలు ఏ రకంగా ఉండబోతున్నాయి, రాశి ఫలాలను బట్టి, రాశి చక్రాలను బట్టి, రాశి నక్షత్రాలను బట్టి ద్వాదశి రాశులలో ఇప్పుడు సింహరాశి గురించి తెలుసుకుందాము। మకా నక్షత్రము 4 పాదములు, పుబ్బా నక్షత్రము 4 పాదములు, ఉత్తరా నక్షత్రము 1 పాదము కలిసి మన సింహరాశిగా పరిగణలో తీసుకుందాము। ఈ రాశి వారికి స్త్రీ పురుషులు, వృత్తి చేసే వ్యక్తులు కానీ, వ్యాపారం చేసే వ్యక్తుల్లో కానీ ఆర్థికంగా కొంత మనకు ఆశించినంత వరకు ఆదాయము ఈ నెలలో శ్రీ శుభకృతనామ సంవత్సరము ఉగాది మాసము నుండి, నూతన తెలుగు సంవత్సరం ఉగాది మాసము నుండి కొంత మనం ఆదాయము కన్నా ఖర్చు అధికముగా ఉన్నది। కొంత దూర ప్రయాణాలు వెళ్ళటం వల్ల ఖర్చు, కొన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళి దర్శించుకురావడం వల్ల కొంత ఖర్చు, అలాగే బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొనటము తద్వారా లక్ష్మి కొంత ఖర్చు రూపంలో మనకు ఎదురయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది। కాబట్టి వృత్తులు చేసే, వ్యాపారం చేసే వ్యక్తులు ఖచ్చితముగా వ్యాపార సంస్థల్లో ఒక నమ్మకముగా అవలంబించితే మీ వ్యాపారము అభివృద్ధితో పాటు ఆదాయం పొందగలుగుతారు। కాబట్టి వ్యాపార సంస్థని దినదిన అభివృద్ధి చేయటానికి అవలంబించాల్సినటువంటి నియమాలు కానీ, ప్రతి ఒక్క విధానము కానీ మీరు ఒక సత్యధర్మంగా ముందుకు వెళ్ళండి। మీ వ్యాపారములో ప్రశాంతతతో పాటు ఆర్థికంగా స్థిరపడతారు। అలాగే ఈ యొక్క సింహరాశి ప్రభావం వలన ఎప్పుడు మనం ఒక పై చేయిగా ఉండాలి, ఒక వ్యక్తులకు కానీ వ్యక్తిత్వానికి సంబంధించిన ప్రతి ఒక్క వారికి మనం లోపడి ఉండకూడదు అని యొక్క ఈ సింహరాశి యొక్క ప్రభావము। కాబట్టి ఇతరులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి పలు సమస్యలు గురి చేస్తారు, ఆర్థికంగాను, ఆరోగ్యపరంగాను, మానసికంగాను, చేసే వృత్తులలో మన పైన అభండాలు వేయటము, మన చేయని తప్పులు కూడా మన పైన నెట్టటము, ఇటువంటి ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి। కాబట్టి ఏ పని చేసినా సిద్ధశుద్ధితో పాటు కొంత తెలివిగా ఆలోచించే చేయండి, ఇతరుల వల్ల మనకి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి। కాబట్టి కొంత తెలివిగా ప్రారంభించి తెలివిగా నడుచుకుంటే ఈ రాశి వారికి వాటి నుండి వైదొలిగి కొంత ప్రశాంతత కలుగుతుంది। అలాగే లోగడ కొన్ని కార్యక్రమాల్లో చేపెట్టి దాన్ని నడిపిస్తూ నష్టరీతిలో ఉన్నవారికి వ్యాపారంలో కానీ, కుటుంబ విషయాల్లో కానీ, రియల్ ఎస్టేట్ రంగాల్లో కానీ, ప్రైవేట్ రంగంలో కానీ, ఫైనాన్స్ రంగంలో కానీ మనం కొంత లక్ష్మి ఎదురు పెట్టి దానివల్ల ప్రశాంతత కోల్పోయి ఆశించిన ఆదాయం రాకున్న వారికి ఈ నెలలో కొంత మార్పు, కొత్త ఒరవడి రాబోతుంది। శుభప్రదంగా తలపెట్టిన కార్యక్రమాలు, లోగడ జరుగుతున్న నష్టాలు వైదొలిగిపోయి కొంత ప్రశాంతత మిగిలిపాటు అవకాశం ఉంది। స్త్రీలలో వ్యాపార రంగాల్లో మొదలుపెట్టి స్త్రీలు వ్యాపార రంగాల్లో ముందుకు పోతున్నారు। ఈ రాశి వారికి ఖచ్చితముగా ఈ రాశి వారికి ఆదాయం కలిసి వచ్చే అవకాశం ఉంది। స్త్రీకి ఏ వ్యాపారం చేసినా వారు చేసిన వ్యాపారంలో, వృత్తిలో ఆదాయము పొందగలుగుతారు। నూతన వస్తు వాహనాలు తీసుకుంటారు, నూతన వివాహ యోగాలు, వివాహాల్లో ఆటంకాలు కలిగి కొన్ని సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న వారికి కొత్త వివాహ ప్రయత్నాలు జరుగుతాయి। వివాహ ప్రయత్నాలలో వారి యొక్క జీవిత భాగస్వామిని చేసుకొని జీవితాంతము ప్రశాంతంగా ఉండటానికి ఈ నెల అనేది శ్రీ శుభకృతనామ సంవత్సరం ఉగాది నెల ఆరంభించిన కాంచి వాళ్ళ జీవితాల్లో కొత్త ఒరవడి మొదలవుతాయి. అలాగే నిరుద్యోగులకు, వ్యాపార రంగంలో ప్రశాంతత లేని వారికి, ఆదాయం లేని వారికి ఈ నెల చెప్పుకోదగంగా మనకు ప్రశాంతతతో పాటు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా మనకు చేతికొస్తాయి. అలాగే విద్యారంగానికి సంబంధించిన విద్యార్థులు చేసే ప్రయత్నాలు, వారి ఉద్యోగ ప్రయత్నాలు కానీ వేరే ఇతర దేశాలకి ప్రయత్నం చేసే వీసా గురించి ఆటంకాలు కొంతమంది ఇబ్బంది పడుతున్న వారికి కూడా వీరు కొత్త ఆలోచన ప్రాయముగా కొత్త విషయాలు చేతికొచ్చి వారి యొక్క ఆశించిన ఫలితాలు వాళ్ళ చేతికొస్తాయి. అలాగే వీరు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి, సింహరాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించి ఆ స్వామివారి అనుగ్రహం వలన వ్యాపార సమస్యల పైన, ఆరోగ్య సమస్యల పైన, మానసిక వేదనతో ఇబ్బంది పడుతున్న వారు స్వామివారిని ఆరాధించడం వలన వారికి కొంత శుభప్రదము. మనోవేదన గురవుతున్న వారు ప్రశాంతతగా కలిగి ఆదాయంతో పాటు ప్రశాంతత కలిగి జీవించగలే మార్గము ఈ నెలలో మనకు శుభప్రదంగా ఉంటుంది. అలాగే నూతన గృహానికి ప్రయత్నము చేస్తున్న, నూతన గృహము కట్టలేక ఇబ్బంది పడుతూ ఇన్ని సంవత్సరాలు ప్రయత్నం చేస్తున్న ఇబ్బంది పడుతున్న వారికి ఒక మార్గం లభిస్తుంది. లోగడ ప్రభుత్వ రంగంలో మనకి పోలీసుల ద్వారా కానీ ప్రభుత్వ సంస్థల ద్వారా ఇబ్బంది పడుతున్న వారికి కొంత రిలీఫ్ అయిన అవకాశం ఉంది. కోర్టు సమస్యలు కూడా వాయిదాల రూపంలో వాయిదాలకి ఇబ్బంది పడుతున్న వ్యక్తులకు సింహరాశి వారికి ఈ నెల ఒక ముగింపుగా వారు ఖచ్చితంగా ప్రశాంతత పొందే అవకాశం ఉంది. అలాగే పెద్దల వల్ల, తల్లిదండ్రుల వల్ల అందవలసిన ప్రతి ఒక్క ఆదాయము ఖచ్చితంగా ఈ సింహరాశి వారికి ఖచ్చితంగా ఉండబోతుంది. అలాగే వృత్తి వ్యాపారము చేసే ఆదాయము, ఆరోగ్య సమస్యలు మొత్తం వైదొలిగిపోయి సమస్తము ఈ సింహరాశి వారికి శ్రీ శుభకృతనామ సంవత్సరంలో శుభప్రదంగా ఉండబోతుంది. కాబట్టి అందరూ వాయు ఆరోగ్యాలతో ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ శ్రీకరం శుభకరం. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.